సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఘనంగా జరిగిన ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తానన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రకటించిన నిధులను మంజూరు చేయండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదు, రామగుండం నుండి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తా స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. గడిచిన మాసంలో 103% బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఆర్జీ 3 ఏరియా, 56% బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఆర్జీ 2 ఏరియా. గోదావరి తీరం నుండి డంప్ యార్డును తరలించండి, చెత్త కుప్పల వద్ద నిరసన వ్యక్తం చేసిన బీఎస్పీ నాయకులు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల హర్షం, కనిలో సంబురాలు జరుపుకున్న ఆర్టీసీ ఉద్యోగులు. ఇవి ఈనాటి హెడ్లైన్స్. ఇక వివరాలు చూసినట్లయితే, రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కని మెయిన్ చౌరస్తాలోని రామగుండం కార్పొరేషన్ ఆటో అసోసియేషన్ కార్యాలయం అడ్డా వద్ద మంగళవారం నిర్వహించిన ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేటు పరంగా ఉద్యోగాలు లభించక ఆటో డ్రైవర్లుగా స్థిరపడి కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. నీతి నిజాయితీ గల ఆటో డ్రైవర్లు సమాజంలో అనేక మంది ఉన్నారని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్, డ్రెస్ కోడ్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల కష్టాలు, ఇబ్బందులను సీఎం కేసీఆర్కు వివరిస్తానని, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఆటో యూనియన్ అడ్డాల వద్ద రీడింగ్ రూమ్ సౌకర్యంను కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రకటించారు. రాబోయే కాలంలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, అభివృద్ధికి ఎల్లవేళలా అండగా నిలుస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ద్వారా వారికి సహకారం అందించేటువంటి విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మీకు ఏ విషయంలోనైనా కూడా అండగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా మన అడ్డా యూనియన్లో సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు మీ యొక్క అడ్డల మీద మీకు చౌరస్తాలాగా ఏదైనా రూమ్లు కట్టుకునే అవకాశం ఉంటే అధ్యక్షుల వారికి వీళ్ళకి తెలియజేయండి. మనము రీడింగ్ రూమ్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, పేపర్లు కానీ అవి కానీ వేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ యొక్క అసోసియేషన్ ఆఫీస్ లాగా అని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అడ్డల మీద ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మన వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి. మీకు అండగా మేము ఉంటాం, తెలంగాణ ప్రభుత్వం కానీ మేము కానీ. మొదటి నుంచి కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైన ప్రభుత్వంలో వచ్చేటువంటి పథకాలు మొట్టమొదలుగా మీకే అందేటువంటి విధంగా కూడా మేము కార్యాచరణతో ముందుకుపోతున్నాం. దాంట్లో అనేక విషయాలు గతంలో మాట్లాడుతున్నాం. తప్పకుండా మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు మాయి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతరం ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ డ్రైవర్లు
చిట్టిపల్లి రాజయ్య, ఎండి షరీఫ్, కూనారపు ప్రసాదులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించడంతో పాటుగా డ్రైవర్లకు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి, ట్రాఫిక్ సిఐ టి ప్రవీణ్ కుమార్, యూనియన్ నాయకులు తానిపర్తి గోపాలరావు, దయానంద్ గాంధీ, జాయిద్ పాషా, ఈర్ల ఐలయ్య, నీలారపు రవి తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ప్రకటించిన 100 కోట్ల రూపాయల నిధులను తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి కేసీఆర్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామితో పాటు కార్పొరేటర్లు గాదం విజయ, ఎండి ముస్తఫా, పెద్దల్లి తేజస్విని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కార్పొరేషన్కు ఇస్తామన్న 100 కోట్ల నిధులను పెండింగ్లో పెట్టి స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులను సాధించడంలో జరుగుతున్న జాప్యం స్థానిక ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకటిత నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రెండవసారి అధికారంలోకి వచ్చి దాదాపుగా 4.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ 4.5 సంవత్సరాలు స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చెందరానిటైనే ప్రగల్భాలు వలికేతందుకు మాత్రమే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నాడు అనేందుకు నిదర్శనం 4.5 సంవత్సరాల కాలంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా తీసుకురాని చేతగాని చేయలేని దద్దమ్మ ఈ స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చెందర్ అనేది ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మే 9వ తారీఖు రోజు షాడో ముఖ్యమంత్రి కేటీ రామారావు గారు రామగుండం స్టేడియంకు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయిస్తా ఉన్నాని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పడం జరిగింది. తెల్లారే స్థానిక శాసనసభ్యుడు, మేయరు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇవ ప్రెస్ మీట్ పెట్టింది కూడా మీకు చూపిస్తా ఉన్నాం. ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కు 100 కోట్లు కేటాయించినందుకు హర్షం చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుంటే, మీరు నిజంగా తెలివింటే ఈ 100 కోట్ల రూపాయలు 3 నెలల నుంచి దీనికి ఎందుకు జీవో రిలీజ్ కాలేదని అడుగుతా ఉన్నాం. దీనికి ఎందుకు ప్రొసీడింగ్ ఇప్పించలేకపోతా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రామగుండం ప్రజలను మాటలతోటి మభ్య పెడతా ఉన్నారు, ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఈ స్థానిక శాసనసభ్యుని అసమర్థతతోటి రామగుండం నియోజకవర్గానికి మున్సిపల్ కార్పొరేషన్ కు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది 1 రూపాయి కూడా రాకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు వర్దిల్లుతా ఉన్నది. ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి కమిషనర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. కమిషనర్ గారు మీరు వెంటనే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ఈ షాడో ముఖ్యమంత్రికి పంపించి 100 కోట్లు వచ్చేటందుకు మీరు సహకరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 కోట్ల నిధులు మరి రామగుండానికి ఇస్తా అని చెప్పారు. మరి ఆ చిట్టి ఎక్కడ తట్టుకుందో, మరి ఆ ఎమ్మెల్యే గారు మరి ఆ చిట్టిని ఎంకిలాడి మరి మనకు ఈ రామగుండం కార్పొరేషన్ 100 కోట్లు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి చిన్న వర్షాలకే మన రామగుండ ప్రాంతం మొత్తం రోడ్లు పోయి మొత్తం కొట్టుకుపోయి ఉన్నవి. ఇక్కడ రామగుండం అనేది అభివృద్ధే లేదు. కానీ మీ 100 కోట్లు అనేది పక్కన పోయి మొలైపిన 100 కోట్లు అనేది తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు, మేయర్, ఇక్కడ ఒక కమిషనర్, రామగుండం కార్పొరేషన్ లో ఒక అధికారులు ఉంటారు. మరి డివిజన్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒక్క అధికారి కూడా లేని మొత్తం అవినీతిమయంగా రామగుండం కార్పొరేషన్ ఉంది ఈ రోజు. మరి దీనికి ముఖ్య కారకులు మరి ఎమ్మెల్యే గారు, మరి మేయర్ గారు, వారి మధ్యలో మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మరి ఈ రామగుండం అభివృద్ధి కోసం వాళ్ళు ఇద్దరు కృషి చేసి మరి కేటీఆర్ చిట్టు ఇచ్చిన లేదా చిట్టు పట్టుకొని రావాలి, మరి అభివృద్ధి జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.
మంత్రి కేటీఆర్ గారు మీరు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతూ మరి ప్రజలను మోసం చేస్తున్నారు? ఇంకెన్ని రోజులు ఈ తెలంగాణ ప్రజలను మీరు మోసం చేస్తారు? మరి రామగుండం కార్పొరేషన్ లో మొన్న వచ్చిన వరదలకు రోడ్లు కాలువలు అన్ని డ్యామేజ్ అయినాయి. మీరు వెంటనే 100 కోట్లు రిలీజ్ చేసి మరి రామగుండం కార్పొరేషన్ ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. మరి ఈ ఎమ్మెల్యే గారికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. మరి కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు మేము అక్కడికి పోయి 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ అని చెప్పి ఇక్కడ పేపర్ ప్రకటన ఇస్తున్నారు. ఇప్పటికైనా రామగుండం నియోజకవర్గ ప్రజలకు చంద్ర గారికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి ఇకనైనా ఈ అబద్ధపు మోసపూరిత మాటలు మాని మరి రామగుండం నియోజకవర్గం మరి ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. 100 కోట్ల నిధులు మేము రిలీజ్ చేసినామని చెప్పి అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పి ఎలక్షన్ల ఇదొక ఎలక్షన్ వస్తుంది కాబట్టి ప్రజలను మోసం చేయడానికే చెప్పినటువంటి మాటలు, ప్రజలను మోసం చేసి ఈ రోజు ఓట్లు దండుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ గద్దెనెక్కాలని చూస్తుంది. ప్రజలు ఎలాగైనా బుద్ధి చెప్తారు, ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తారు. ప్రజలందరితోని ఓట్లు వేపించుకొని ఈ రోజు రోడ్లన్నీ అద్మానంగా తయారైపోయినాయి. టీఆర్ఎస్ వాళ్ళు వాపును చూసి బలపాలుకొని ఒక మేమేమిటంటే ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పటికొకటే డైలాగ్ వాళ్లకు, మేము ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చిందని చెప్తున్నారు. ఆ మెడికల్ కాలేజీ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మా కార్పొరేటర్ వాళ్ళం, మా రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు అందరం కూడా ఇక్కడ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చౌరస్తాలో మేము అందరము ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా కారణంగానే ఎమ్మెల్యే గారికి అబ్బ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక వదిలేటట్టు లేదు, తప్పకుండా ఇక్కడికి మెడికల్ కాలేజ్ తేవాలని ఒకటి చెప్పి ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అది ఆ మెడికల్ కాలేజీ రావడం కూడా కాంగ్రెస్ వాళ్ళం, మేము, మా రాజ్ ఠాకూర్, మా పార్టీ వాళ్ళందరము ఈరోజు ధర్నాలు చేసేపటికనే వచ్చింది, కానీ అది ఎమ్మెల్యే ఘనత కాదు. తదనంతరం కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు సనా ఫక్రుద్దీన్, ముదం శ్రీనివాస్, కాల్వ లింగస్వామి, మాధురవేణి రవికుమార్, పెద్దలి ప్రకాష్, గట్ల రమేష్, గాదం నందు, దూలికట్ట సతీష్, నజీముద్దీన్, కౌటుం సతీష్, చుక్కల శ్రీనివాస్, సుతారి లక్ష్మణ్ బాబు, సమ్మెటి స్వప్న, ఎర్ర మధు, కీర్తి నాగరాజు, దాసరి విజయ్ కుమార్, పీక అరుణ్, పూసాల శ్రీనివాస్, సిరిపురం మహేష్, రాపల్లి కార్తీక్, ఆడపు దశరథం, బర్ల శ్రీనివాస్, కుంట సదానందం, తిరుపతి రెడ్డి, మిడిదొడ్డి ప్రవీణ్, శివ తదితరులు పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించారు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. అవినీతి రహిత పాలనతో దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని, అందుకే తాను రాబోయే ఎన్నికల్లో రామగుండం నుండి బీజేపీ అభ్యర్థిగానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలు ఈసారి జరగబోనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తనను ఆదరిస్తారని ధీమాగా చెబుతున్న సోమారపు సత్యనారాయణతో మా కరస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు పట్ల అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలేంటి, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సోమారపు సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఎన్నికల గడువు దగ్గర పడుతోంది, రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంది, రాబోయే ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ గారి పాత్ర ఎట్లా ఉండబోతోందంటే ఏం చెప్తారు? ఈ ప్రాంతానికి నేను మున్సిపల్ చైర్మన్గా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, అడిషనల్గా ఆర్టీసీ చైర్మన్గా కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించాను. ఇన్ని పదవులు అయిన తర్వాత కూడా ప్రజల్లో నా పట్ల వ్యతిరేకత లేనందుకు ముందు రామగుండం ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. రెండో విషయం ఏంటంటే, చాలామంది మీరు మళ్ళీ రావాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా డిస్లోకేట్ అయింది, దాన్ని మళ్ళీ పట్టాల మీద పెట్టాలి, భూ కబ్జాలు ఇటువంటివి చాలా రకాలుగా ప్రజలు ఫెడప్ అయి ఉన్నారు. ప్రజలందరూ మళ్ళీ నీవు రావాలని కోరుకుంటున్నప్పుడు తప్పకుండా పోటీ చేస్తానని నిర్ణయం తీసుకున్నాను. అంతకుముందే భారతీయ జనతా పార్టీలో పోయినాను, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నాకు గౌరవం ఉండదు అని అనిపించినప్పుడు ఎక్కడ గౌరవం లేకుంటే అక్కడ వదిలిపెట్టిపోతాను నేను, ఎందుకంటే గౌరవం లేని కాడ ఉండడం అనవసరం. అట్లాగే ఎవరైనా ప్రేమగా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్తాను.
సో నేను అప్పుడు బీజేపీ పార్టీ చాలా ప్రేగా అవమానించుకుని బీజేపీలో చేరాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్లకు 6 నెలల 8 నెలల ముందే ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనకు ఎలక్షన్స్ వస్తే 2 మంత్స్ 3 మంత్స్ ముందు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారిని ప్రజలు ప్రశ్నించే వాతావరణం క్రియేట్ అయింది. వాళ్ళని తట్టుకునే శక్తి కేసీఆర్కి లేదు. డబుల్ బెడ్రూమ్ ఎందుకు లేదు, 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వరు, పెన్షన్ టైంకి వస్తలేదు, రుణమాఫీ ఎందుకు వస్తలేదు, ఇట్లా అడుగుతూ పోతే చాలా ఉన్నాయి. సో ప్రజలు తిరగబడే స్టేజ్ వచ్చినప్పుడు ప్రజల డైరెక్షన్ మార్చాలి కనుక బీఆర్ఎస్ అని పెట్టి ప్రజల డైరెక్షన్ మార్చినాడు. ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. సో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పార్టీనే ఎన్నికల వాతావరణం క్రియేట్ చేసింది, ఇంకెవరు చేయలేదు. ఎలక్షన్ కాల్ఫర్ చేస్తాం, తొందరలోనే ఎలక్షన్స్ ఉంటాయి అని ప్రజలందరినీ అడగకుండా ఇటు ఎలక్షన్ వైపు తింపినాడు. వాళ్ళు చేస్తే పాపం కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు. నేను ఇక్కడ ప్రజలకు కొత్త కాదు, ఇక్కడ ప్రజలకు నేను పోయి పరిచయం చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే 3 పర్యాలు వాళ్ళకి నేను అతి దగ్గరగా సేవలు చేస్తున్నాను. ప్రజలు నా సేవను గుర్తించి మళ్ళీ ఎన్నుకుంటే అని నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే 3 పర్యాలు చేసేటప్పటికి అందరికీ అనిపిస్తుంది ఏదో మారితే బాగుంటుంది అని మార్పు కోరుకున్నారు. సో మార్పు కోరుకున్న తర్వాత నేను కూడా ప్రజలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి. మనం ఆయనకు అడ్డుపడడమో లేకుండా ఆయన కరెక్ట్ చేస్తాడు మారు ప్రతి దాంట్లో తప్పులు పట్టడమో కరెక్ట్ అయింది కాదు కనుక చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చడం. ఇప్పటి వరకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, ఎక్కడ మేము ఇంటర్ఫియర్ అవుతలేము. కాకుండా ఆయన ప్రజల దగ్గర ఆయన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఫెడప్ అయినట్టుగా మార్పుకు ఏదైతే కోరినామో తప్పైనట్టుగా నా దగ్గర చాలామంది మాట్లాడుతున్నారు. సరే, కొంతమంది మార్పు కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటూ ఉండొచ్చు, కానీ నాతో చాలామంది మాట్లాడేవాడు అట్లా అనుకుంటున్నారు. తప్పకుండా మీరు మళ్ళీ రాజకీయాలు రావాలని కోరుకుంటారు కనుక నిర్ణయం తీసుకుని తప్పకుండా రాజకీయాలు ఉంటాం. తప్పకుండా ఒక 2-3 మంత్స్ ముందు ఎలక్షన్ల కంటే ముందు తప్పకుండా ప్రజలకు వెళ్తాం. తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారని నాకు ఆశయం ఉంది. నేను ఎక్కడున్నా కానీ ఇండివిజువల్గా నేను లైక్ చేస్తున్నాను కనుక తప్పకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కోరుకునే ప్రజలు, అట్లాగే నన్ను కోరుకునే ప్రజలు తప్పకుండా నాకు ఓటేసి మళ్ళీ ప్రజలకు సేవ కల్పించే అవకాశం కలిగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎన్నికల వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో సోమారపు సత్యనారాయణ గారితో కొన్ని పార్టీలు టచ్లో ఉన్నాయని, అవసరమైతే పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ఈ మధ్యకాలంలో. ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇందులో? పార్టీలు టచ్లో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది మీరు టీఆర్ఎస్కి వస్తే బాగుండు, వాళ్ళు మీరు కాంగ్రెస్కి వస్తే బాగుండు, మేము కలిసి పనిచేస్తాం మీతోటి. ఎందుకంటే నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా అటు టీఆర్ఎస్లో కానీ ఇంకెక్కడో కానీ ఉన్న వాళ్ళంతా కూడా నేను బీజేపీలో చేసినప్పుడు వాళ్ళంతా గవర్నమెంట్ ఉంది కనుక ఎవరిని నేను నాతో రమ్మని పిలవలేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళకు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉండగా నేను రమ్మడం కరెక్ట్ కాదనుకున్నాను. అందుకని వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకు పార్టీ మారితే బాగుండని అంటారు. వాళ్ళతో నేను చర్చిస్తున్నాను. సోమారపు సత్యనారాయణ ఇష్టపడేటోళ్ళు నేను ఏ పార్టీలో ఉన్నా నాకు ఓట్లు ఇస్తారు. అందుకని భారతీయ జనతా పార్టీ నుంచి తప్పకుండా పోటీ చేస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ, భారతీయ జనతా పార్టీ నాన్ కరప్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరికి మన ఏదో అపోహలు కల్పించో లేకుంటే ఏ ఒక్కరికి అడ్వాంటేజెస్ ఇచ్చుకుంటూ పోయే పార్టీ కాదు. ఇది ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఇక్కడ ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. అయితే ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ లాభం జరుగుతుందన్నది అందరికీ తెలుసు. అందుకని ఆ వేలో ప్రయత్నం జరుగుతుంది. కొన్ని అప్ డౌన్స్ ఉండొచ్చు, ఈ అప్ డౌన్ శాశ్వతం కాదు. అందుకని తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నాను. నేను నా మిగతా మిత్రులను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. పార్టీ మారుతాడనేది పెద్ద కరెక్ట్ అయిన సమాచారం కాదు. ఇది కొందరు మీడియా మీద ఆధిపత్యం ఉన్న వారు వాళ్ళతో చెప్పిస్తున్నారు.
ఒకరిద్దరు చెప్పిన అనుభవించారు అటువంటి వాళ్ళ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిపోతుంది. ఇంకో ప్రచారం కూడా ఏంటంటే బీజేపీ నుండి కాకుండా అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు? అంటే చాలామందికి బీజేపీలో ఎటువంటి వాతావరణం ఏంటంటే కొద్ది రోజుల కింద బీజేపీలో ఉన్న వాళ్ళ బీజేపీలో ఉన్న సీనియర్లు కావచ్చు కొంతమంది సత్యనారాయణకు టికెట్ ఇవ్వరు అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసినారు. దాంతో నాకు పార్టీలో చేరడానికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయినారు. వాళ్ళు ఎందుకు సార్ మరి మీరు బీజేపీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా చేస్తారా లేదా అన్నప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా చేస్తాను, మీరు వేరే పార్టీకి పోయే అవసరం లేదు, మీరు వెయిట్ చేయండి, తప్పకుండా బీజేపీ నాకు టికెట్ ఇస్తుందని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. ఆ పరిస్థితుల్లో చెప్పడం జరిగింది ఇండిపెండెంట్ పోతాను అని. కానీ 100% బీజేపీ టికెట్ ఇస్తుంది నాకు కన్ఫర్మ్ కూడా చేసినారు ఆల్మోస్ట్గా, తప్పకుండా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాను. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరే పోటీ చేస్తారా లేదంటే వారసులను కూడా రంగంలో దించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఒకటి ఉంది? ఒక ఫ్యామిలీలో రాజకీయ ఫ్యామిలీ ఇప్పుడు మాది, ఒకప్పుడు కాకపోవచ్చు కానీ నా చిన్నప్పటి కూడా రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ అప్పుడు పివి నరసింహారావు వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఉన్న ఫ్యామిలీ మాది. సో నా ఫ్యామిలీలో మా కొడుకు కోడలు కానీ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు కూడా మూవ్ అవుతున్నారు. సో మా ఫ్యామిలీలో మేము డిసిషన్ తీసుకుంది ఏంటంటే ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే నేనే పోటీ చేయాలని, కానీ 100% నేనే పోటీలో ఉంటాను. కానీ వాళ్ళు తప్పకుండా నా కోసం వర్క్ చేస్తారు. అట్లాగే నా మిత్ర బృందం కూడా, నా అభిమానులు కూడా ఎక్కడి వాళ్ళక్కడ నా కోసం తప్పకుండా పనిచేస్తారు. థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తానని, అది కూడా 100కి 100% బీజేపీ అభ్యర్థిగానే బరిలో నిలుస్తానని స్పష్టం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు. గతంలో పలు పర్యాయాలు ప్రజలకు సేవలు అందించిన నేపథ్యంలో ఈసారి కూడా ప్రజలు తనను ఆదరిస్తారన్న విశ్వాసం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని. జూలై మాసంలో RG3 డివిజన్ 103%, అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్ట్ 29% ఉత్పత్తి సాధించినట్లు జీఎంలు ఎన్ సుధాకర్ రావు, కె వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం RG3 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఆర్జీ3 డివిజన్ OCP1కు జూలై మాసంలో కేటాయించిన 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2,38,000 టన్నులు సాధించి 113%తో నిలవగా, OCP2 160,000 టన్నులకు గాను 144,000 టన్నులు సాధించి 90% నిలిచినట్లు వెల్లడించారు. ఏరియా వ్యాప్తంగా 370,000 టన్నులకు 382,000 టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించి 103%గా నిలిచినట్లు స్పష్టం చేశారు. అలాగే అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు 148,000 టన్నులకు గాను కేవలం 43,000 టన్నులు సాధించి 29%తో నిలిచినట్లు వెల్లడించారు. ఇక జూలై మాసంలో 19 రోజులు కురిసిన వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గినట్లు వారు స్పష్టం చేశారు. OCP1లో 916 mm వర్షం కురియగా OCP2లో 769 mm వర్షం కురిసినట్లు వారు తెలియజేశారు. ఏంటంటే డిపార్ట్మెంటల్ మిషనరీ చాలా ఓల్డ్ పాత మిషనరీ, దాన్ని అంతా మళ్ళీ రీమోడిఫై చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఉన్నాయి అన్నీ. ఆ ప్రాసెస్లో ఉండటం వల్ల అక్కడ కొద్దిగా ఎక్కువ బ్రేక్డౌన్లు అవ్వడం, దానివల్ల డిపార్ట్మెంట్లు బాగా తగ్గుతుంది. లేదా OC2 డిపార్ట్మెంట్లు చూస్తే కొంత బాగానే ఉంటుంది, ఎందుకంటే అవన్నీ లాస్ట్ ఇయర్ అన్ని రిపేర్లు చేసి వాటిని మంచి స్థితిలో పట్టుకొచ్చాను. అందుకని OC2 డిపార్ట్మెంటల్ కొద్ది బాగానే చేస్తుంది, చేయాలి కూడా ఇంకా. ఇక CHPకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్టాక్ కోలు లిఫ్ట్ చేస్తాం ఈ వర్షాలు పడినప్పుడు, ఆల్రెడీ తీసి ఓ దగ్గర పోసిన బొగ్గుని మనం CSP సప్లై చేస్తాం. ఆ సప్లై చేసే పరిణామాలు ఏంటంటే మనకు రేక్స్ సప్లై చేస్తారు NTPC వాళ్ళు. మన CSP మొత్తం రేక్స్ కోల్ అంతా NTPCకి వేయాలి. ఏదో కొద్దిగా ఒక 500 టన్నుల రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, కానీ 99% బొగ్గు ఏదైతే OC1 CHPని డిస్పాచ్ ఉందో అది మన NTPC రామగుండంకే వెళ్తుంది. అక్కడ ఏమైందంటే వాళ్ళకి కూడా ఈ తడి బొగ్గు వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర అన్లోడ్ సరిగ్గా కాక బాగా డిలే అవుతుంది. రేక్స్ డిలే అవ్వడం వల్ల మనం రోజు 10-12 రేకులు చేసే ఇది ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే రేకుని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు 6, 7, 8 అట్లా నిన్నటికి 8 రేకులకి వచ్చింది అది. దానివల్ల కొంత మన డిస్పాచ్ అనేది తగ్గడం జరిగింది ఈ జూలై నెలలో. అదొక ఇబ్బంది ఫేస్ చేయాలి. ప్రొడక్షన్ పాయింట్ వస్తే మాకు
ఒక నెల మంచి నడిస్తే ఒక నెల మాకు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. దాంట్లో బాగానే ఈ జూలై నెలలో కూడా కనీసం 15 రోజులు మీకు తెలిసే ఉంటుంది లాంగ్ వాల్ ఫేస్లో ప్రాబ్లం రావడం వల్ల ప్రొడక్షన్ తీయలేకపోయినాము. బట్ ఇప్పుడైతే ఇంప్రూవ్ అయింది, ఈ నెల నుంచి మంచి నడుస్తూనే అనుకున్నాము. ప్రస్తుతం అయితే క్యావిటీ కనుక ఏం లేదు. దాన్ని వచ్చే సంవత్సరంలోగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కొత్త డెవలప్ చేయడానికి, కొత్త టెక్నాలజీస్ పెట్టడానికి అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. మేము రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాము. అన్నీ కూడా కార్పొరేట్ అప్రూవల్ అయితే నా దేశం ఒక సంవత్సరంలోపు అన్ని గ్రౌండ్ అవుతాయి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్కి ఇంకొక 50% మ్యాన్ పవర్ యాడ్ అవుతుంది, దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అధికారులు రాధాకృష్ణ, చంద్రశేఖర్, పద్మరాజు, రవీందర్ రెడ్డి, మారుతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గడిచిన మాసంలో RG2 ఏరియాలో 56% బొగ్గు ఉత్పత్తిని సాధించామని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జూలై మాసానికి సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డెన్ వెలికితీత మరియు రవాణా వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 29,14,900 టన్నులకు గాను 25,88,021 టన్నులు సాధించి 89% ఉందని తెలియజేశారు. అలాగే OB 82% సాధించినట్లు తెలిపారు. కాగా అధిక వర్షాల కారణంగా జూలై మాసంలో 630,500 టన్నులకు గాను 333,425 టన్నులు సాధించి 56% సాధించడం జరిగిందని చెప్పారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా అన్ని భూగర్భ గనుల కంటే అత్యధికంగా బకీల్పల్లి గని 30,500 టన్నులకు గాను 37,500 సాధించి 123% సాధించిందని వివరించారు. ఈ సందర్భంగా వకీల్పల్లి గని ఉద్యోగులకు, సూపర్వైజర్లకు జీఎం అభినందనలు తెలిపారు. వర్షాలు లేని రోజుల్లో సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా ఉంటూ ఎక్కువ పని గంటలు పనిచేసి ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపారు. అలాగే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అనుగుణంగా ఉద్యోగస్తులు తమ విధులను నిర్వర్తించుకోవాలని సూచించారు. జూలై మాసంలో RG2 ఏరియాలో కేవలం 56% ఉత్పత్తిని మాత్రమే, బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది. 630,500 టన్నుల లక్ష్యానికి గాను 353,425 టన్నులు మాత్రమే సాధించగలిగాం. ముఖ్యంగా వర్షాల వల్ల ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే OB ఉత్పత్తి కూడా ఓపెన్ క్యాస్ట్ నుంచి తగ్గిపోయింది. ఏది ఏమైనప్పటికీ వకీల్పల్లి గని మాత్రం 30,500 టన్నుల లక్ష్యానికి గాను 37,500 సాధించి 123% జూలై నెలలో బొగ్గు ఉత్పత్తి సాధించారు. వారు ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా చూసినట్టయితే అట్లా చూసినా సరే వాళ్ళు దాదాపు 127% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు గాను వకీల్పల్లి గని ఉద్యోగులను, సూపర్వైజర్లు, అధికారులు అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. అయితే రాబోయే రోజులలో ఇప్పుడు మనకు వర్షము తగ్గినప్పుడు మళ్ళీ బొగ్గు ఉత్పత్తి ఇవన్నీ కూడా పుంజుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. త్వరలోనే మళ్ళీ ఈ యొక్క ఉత్పత్తి పుంజుకుంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అయితే ఈ ఓపెన్ క్యాస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంటే మీ ద్వారా నేను మా ఉద్యోగులందరినీ కోరేది ఏంటంటే మరిన్ని పని గంటలు పెంచి మనం వర్షం లేని రోజు ఉత్పత్తిని మనము పెంచుకొని మన లక్ష్యాలు సాధించే దిశలో అందరూ సహకరించి ముందుకు పోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కూడా కోరుతా ఉన్నాము. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్షాకాలం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సంక్షేమం గురించి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వాటర్ ప్లాంట్స్ పెట్టాం, RO ప్లాంట్స్ పెట్టాం ఇతరత్ర. ఈ రకంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు పోతున్నందుకు RG2 ఏరియాలో మరింత ఉత్సాహంతో ఉద్యోగులందరూ పనిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఈ సమావేశంలో OCP 3 ప్రాజెక్టు అధికారి మధుసూదన్,
డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్, డీజీఎం వర్క్షాప్ ఎర్రన్న, డీజీఎం సివిల్ ధనుంజయ్, డీజీఎం ఐఇ మురళీకృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మైపాల్, డివైఎఫ్ఎం తిరుపతి రెడ్డి మరియు సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ పాల్గొన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు. ఈ క్రమంలో గోదావరికని ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం సాయంత్రం డిపో అధికారులు, ఉద్యోగులు ఆటపాటలతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాళాభిషేకం చేశారు. సందడి వాతావరణం మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన ఉద్యమం మరువలేనిదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ సమయంలో అసువులు బాశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు, ఉద్యోగుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మేము విధులలో హాజరు కామని, ఉద్యమంలో ముందుభాగాన ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని కేబినెట్ తీర్మానం తీసుకొని ప్రకటించినటువంటి యొక్క నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల కళ్ళల్లో ఇలా ఆనందం చూస్తా ఉన్నాను. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్క పయ్యా నడిచలే కానీ మాట్లాడినటువంటి ప్రతి గొంతు ఈరోజు కేసీఆర్ మా దేవుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ తెలంగాణ రాష్ట్ర సాగరంలో పాల్గొన్నటువంటి మాకు ఈ యొక్క గొప్ప వరాన్ని ప్రకటించి అప్పుల పాలైంది ఆర్టీసీ, ఆర్టీసీని ప్రైవేట్ పరం మాట్లాడినటువంటి ఆనాడు కాంగ్రెస్ బీజేపీ పాలకులకు చేయలేదు సాంగ్ ఈరోజు మొత్తం నిన్నే ఎరుగుతా తెలంగాణ రాష్ట్రం కటిక చీకట్లు ఉంటాయని మాట్లాడినటువంటి మాటలకు ఎలా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలలో వెనుకలను నింపేందు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రిని, ప్రెస్ క్లబ్ సభ్యులు సీఎం కేసీఆర్కు పోస్టు కార్డుల ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రిలోని ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించినటువంటి పాత్ర అత్యంత కీలకమైందని, అనేకసార్లు సీఎం కేసీఆర్ జర్నలిస్టులను ప్రశంసించారని, ఉద్యమ నేతగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జర్నలిస్టులకు
అనేక హామీలు ఇచ్చారని కానీ ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాలు అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. గత చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూ ఐజీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గతంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో, జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అనే మాటను తను ఇప్పటివరకైనా నిలబెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని, ఒకవేళ వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జర్నలిస్టుల ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఈసారి ఎన్నికలకు వెళ్తే వారికి మరి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాల్సి వస్తాయని జర్నలిస్టులందరి పక్షాన్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఇదే డిమాండ్ మీద పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని మా ఇండియన్ ఫిల్మ్ మేరకు గల మంత్రిని పోస్ట్ ఆఫీస్ మంత్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా సీఎం కేసీఆర్ గారికి మరి పోస్ట్ కార్డ్ ద్వారా మా డిమాండ్ను పరిష్కరించాలని ఈరోజు వారికి పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు సమ్మయ్య, కుమ్రోజు చంద్రమోహన్, పెండ్యాల రామ్కుమార్, సిలివేరి మహేందర్, మంత్రిని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్, జర్నలిస్టులు కుమ్రోజు మారుతి, ఆర్ల బాపు, తగరం రాజు, లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్, కంది కృష్ణారెడ్డి, మహావధి సతీష్, మాటెటి కుమార్, బండారి సురేష్లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగానే సింగరేణి సంస్థలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. మంగళవారం ఉదయం జీడీకే ట్యూయింగ్ లైన్పై బీఎంఎస్ నిర్వహించిన గేట్ మీటింగ్కు యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఎంఎస్ యూనియన్ కార్యక్రమాలకు ఆకర్షితులై యూనియన్లో చేరిన రిలే బీ కార్మికులు కొత్తూరి సంపత్, బండారి శ్రీనివాస్ తదితరులకు ముందుగా కండువాలు కప్పి ఘనంగా స్వాగతించారు. అనంతరం యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ప్రమాదాలను నివారించేలా సింగరేణి యాజమాన్యం అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రూఫ్ కండిషన్ను డిటెక్టర్ డివైజ్ల ద్వారా తనిఖీ చేసి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఖర్చుకు వెనకాడకుండా కార్మికుల రక్షణ ధ్యేయంగా ఉన్నత ప్రమాణాలను అమలు పరచాలని సూచించారు. సింగరేణికి రావాల్సిన బొగ్గు, విద్యుత్తు బకాయిలను వసూలు చేసేలా సిఎండెండి కృషి చేయాలని కోరారు. సింగరేణి పరిరక్షణే బీఎంఎస్ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇట్లా ప్రమాదాలు జరగకుండా పోతే మరి కార్మికులకు సంబంధించింది జరిగినప్పుడల్లా మనం ఏరియా హాస్పిటల్ దగ్గర అన్ని కార్మిక సంఘాలందరూ కూడా ప్రత్యేక ఎక్స్గ్రెసివ్ ప్రకటించాలి. కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయన కుటుంబాన్ని అన్ని రకాలుగా మనం సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రధానమైన డిమాండ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. కానీ వాళ్లకు న్యాయం జరిగిన దాఖలాలు ఇవాళ కోట బెంగుళూరు కానీ సెవెన్ఎల్పి కానీ ఏటీఏ కానీ పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కోట బెంగుళూరులో కూడా దోషులుగా నిర్ధారణ చేసిన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు అంటే ఎక్కడైతే పని చేస్తామో అక్కడ పనిచేసే వర్కింగ్ ప్లేసులల్లో అక్కడ ఎవరైతే మైనింగ్ షాప్ ఉంటారో, సీనియర్ కార్మికులు ఉంటారో, ఆ డిస్టిక్ కు సంబంధించింది ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్లే బాధ్యులు అని చెప్పేసి స్టాండింగ్ ఆర్డర్స్ లా అనేక రకాల నిబంధనలు పెట్టేసి దాన్ని మోడాలిటీస్ చేంజ్ చేసి అనేక రకాల అవస్థలు పెడుతున్న సంగతి అంతా కూడా మనం ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారత పార్లమెంట్లో భారతదేశ చరిత్ర బొగ్గు పరిశ్రమలలో ఎక్కడెక్కడ ప్రమాదం ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఒక పార్లమెంటు సభ్యుడు జీరావర్ల లేవనెత్తితే భారత పార్లమెంట్లో ఆన్ రికార్డెడ్ మ్యాటర్, ఇవాళ మనము మీరు మేము చెప్పిందో లేకపోతే మీరు అన్నదో కాదు, ఒక పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ రికార్డెడ్గా ఆన్ రికార్డెడ్ ఉన్న మ్యాటర్లో మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలల్లో కోలినే పరిధిలో డబ్ల్యూసీఎల్ కానీ ఎన్సీఎల్ కానీ ఎంసీఎల్ కానీ ఇట్లా సింగరేణి కానీ ఎస్సీసీఎల్ కానీ ఎస్ఈసీఎల్ కానీ ఇటువంటి సంస్థలన్నీ 10 సంస్థలు ఉన్నాయి. దీనికి తోడు ఐరన్ అండ్ ఓర్ ఇటువంటి కూడా సబ్సిడరీ సంస్థలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారత పార్లమెంట్లో గత 5 సంవత్సరాల నుంచి రికార్డు చేసినట్టయితే
సింగరేణి గత 5 సంవత్సరాల నుంచి అత్యధికంగా ప్రమాదాలు జరిగి బండ కింద బతుకులు కోల్పోయిన సింగరేణి కార్మికులు తప్ప ఈ దేశంలో ఎక్కడ గాని ఇటువంటి ప్రమాదాలు జరగలేదు. మరి కోలినియల ఇచ్చిన టార్గెట్ గాని ప్రొడక్షన్ గాని ఇచ్చిన దాంట్లో 10% మన సింగరేణి కాలనీస్ మనకు లెక్క కొట్టదు. ఈ 10% ఉత్పత్తి తీసే క్రమంలో మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఈ రక్షణకు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన టీం ఏదైతే ఉండడో దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ 29/11/2022 నాడు ఇదే గోదావరిలో బంగ్లాదేశ్ కిష్టౌలో జరిగిన సమావేశం కాన్ఫరెన్స్ హాల్లో దాంట్లో కూడా జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు కొనసాగించాలి. భూగర్భ గనులలో ఒకవేళ మనం వర్కింగ్ ప్లేసులు కనుక ఇన్స్పెక్షన్ చేయాలనే ఆలోచన ఉంటే దాని ఖచ్చితంగా మైండ్ రూల్స్ ప్రకారం మనం నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవాళ బిఎంఎస్ ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు ఆకుల హరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నాయకులు పెంచాల వెంకటస్వామి, మాదాసి రవీందర్, తాట్ల లక్ష్మయ్య, ఎల్లావుల కోటయ్య, పోతరవేణి విజయ్ కుమార్, జిల్ల తిరుపతి, ఎర్రవెళ్లి రమేష్, ఆరపల్లి వెంకటరాజం, మల్లేష్, చీకట్ల మల్లేశం, బండారి శ్యామ్ సుందర్, చెన్నూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ మేరకు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కల్వల శరత్ కుమార్, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద రవికుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ 9 ఏళ్లు గడుస్తున్నా హామీని అమలు పరచకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పలకాలని, లేని పక్షంలో మాదిగల విశ్వరూపం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల చివరిలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ విశ్వరూప మహాగర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రతి నియోజకవర్గంలో, మండలాల్లో, జిల్లా కేంద్రంలో విశ్వరూప సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమావేశాలకు మందకృష్ణ మాదిగ హాజరవుతారని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11న విశ్వరూప సన్నాహక సభను నిర్వహించనున్నామని, ఎస్సీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే దళిత బంధులు, మాదిగ ఉపకులాలకు 80% యూనిట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని, గత 29 సంవత్సరాల నుండి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వర్గీకరణను మోసం చేస్తూనే వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలో వర్గీకరణ చేస్తానని, 9 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా వర్గీకరణ కోసం మాదిగలను మభ్యపడుతూనే మోసం చేస్తూ వస్తున్నాయి. అదే తరుణంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని పార్లమెంట్లో మాట్లాడవలసిన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకుండా, వర్గీకరణ మీద మాట్లాడకుండా మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ అసెంబ్లీ తీర్మానానికి పరిమితం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కేసీఆర్ గారు కూడా వర్గీకరణను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడవలసిన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇక్కడ మాట్లాడకుండా మరి మాదిగలను మోసం చేసే ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో తక్షణ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఆగస్టు చివరి వారంలో మాదిగల విశ్వరూప మహాసభను హైదరాబాదు నగరంలో లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతూ ఉంది. మాదిగ గారితో, కిషన్ రెడ్డి గారితో మాట ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంటు సమావేశంలో తప్పకుండా వర్గీకరణ చేస్తాము.
మరి కిషన్ రెడ్డి మరి మందకృష్ణ గారిని ఈ పార్లమెంటు జరిగేటప్పుడు తనను తీసుకొని తోడుకొని వస్తే మరి తొందరగా వర్గీకరణ చేస్తాం, వాళ్ళకు మనం మాట ఇచ్చినాం కదా, గతంలో ఇచ్చినాం కాబట్టి కంపల్సరీ ఈసారి వర్గీకరణ చేయాలని ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చిండు కాబట్టి దాన్ని నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో గ్రామ స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది, ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా ఎంతోమంది మాదిగా యువ కిశోరాలు అమరులైన్లు వర్గీకరణ కోసం మరి వారి ఆశయ సాధన కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. అదే సమయంలో ఈ పార్లమెంటు సమావేశాల్లో కనుక నరేంద్ర మోడీ బిల్లు పెట్టకపోతే మేము ఏదైతే కామన్గా ఇచ్చే స్లోగన్ ఏదైతే ఉందో రక్తానైనా చిందిస్తాం, ఏబీసీడీలు సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబీసీడీలు సాధిస్తాం, ఈ స్లోగన్ కాదు. ఈ పార్లమెంటు సమావేశంలో కనుక బీజేపీ బిల్లు పెట్టకపోతే ఆ స్లోగన్ అందుకున్న మేము మరి బీజేపీని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి మేము రక్తాన్ని చిందించడానికి ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు బచ్చలి రజనీకాంత్, రాసపల్లి రవికుమార్, ములకల శ్రావణ్ కుమార్, కాసిపేట రాజయ్య, ఈదునూరి కనకయ్య, చిలుముల రాజన్న తదితరులు పాల్గొన్నారు. గోదావరి కన్ని గంగానగర్ శివారు ప్రాంతంలోని గోదావరి నది తీరాన చెత్తను డంపు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ నాయకులు మంగళవారం డంపింగ్ ప్లేస్ వద్ద ముక్కులు మూసుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి పొందిన రామగుండం నేడు కార్పొరేషన్ అధికారుల అలసత్వం, మేయర్ నిర్లక్ష్యం వల్ల డస్ట్బిన్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిని మోస్తుందని ఆరోపించారు. కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల నిధులను వస్తున్నాయని, సీఎం కేసీఆర్కు పాలాభిషేకాలు చేసిన అధికార పార్టీ నాయకులు ధైర్యముంటే స్థానిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆహ్లాదకరంగా ఉంచాల్సిన గోదావరి తీర ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్తో దుర్భరంగా మార్చడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగర మేయర్, కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరిచి డంపింగ్ యార్డును ఎవరికీ ఇబ్బంది లేని విధంగా వేరే చోటుకు తరలించాలని, గోదావరి తీర ప్రాంతాన్ని సుందరంగా ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా లోపల గోదావరి నదీ తీరాన్ని ఆహ్లాదకరంగా చేయాల్సిన ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడ గోదావరి తీరాన్ని మొత్తం డంపింగ్ యార్డ్ చేసి పడేసారు. చెత్తను ఎక్కడెక్కడ నుంచో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెత్త వేస్తున్నారు. కానీ అదే ఇక్కడ ఒక అగ్రకుల నాయకులు అగ్రకులస్తులు ఉంటే ఈ విధంగా చెత్త వేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. బహుజన్ సమాజీ పార్టీ పక్షాన ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ గోదావరి తీర ప్రాంతం ఇక్కడ పార్కు చేయాల్సిన చోట ఇక పార్కు పోయింది, డంపింగ్ పార్క్ వచ్చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేయరు 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోతున్నాయా 100 కోట్ల రూపాయలని అడుగుతా ఉన్నా. ఈ 100 కోట్ల రూపాయల నిధులపైన కార్పొరేషన్ మేయర్ శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక్కసారి చూడండి అధికారులు, ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చెత్త మొత్తం మురుగు తయారయ్యి మురుగు నీళ్లు మొత్తం వర్షానికి మొత్తం గోదావరిలో కలుస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళు మళ్ళీ ఎవరు తాగాలి? మళ్ళీ మేమే తాగాలి, మళ్ళీ మేమే రోగాల పాలు కావాలి, మేమే హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాలి. మేమే అంటే బహుజనులు మాత్రమే రోగాల పాలు కావాలి, బహుజనులు మాత్రమే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఇప్పటికైనా కానీ మేయర్ మీరు ఒక్కసారి మీరు నిజంగా మీకు హాస్పిటల్లో మీ గిరాకీ పెంచుకోవడానికి పనిచేస్తారా, లేకపోతే ఇక ప్రజల కోసం పనిచేస్తారా, మాకు అర్థమైతే లేదు. ఇంకా ముందైనా కానీ ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి ఒక రిమోట్ ఏరియాలోకి ఎవరికి ఇబ్బంది కానటువంటి ఏరియాలోకి ఈ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు వీళ్లకు ఈ దోమల వలన ఈ ఈగల వలన రోగాలు పాలవుతున్నారు. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గోదావరికి వచ్చేటువంటి ప్రజలు, శ్మశాన వాటికి వచ్చేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతాం. ముక్కులు పగిలిపోయేటటువంటి దుర్వాసన వస్తూ ఉన్నది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రామగుండం అనేది మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది, మరి మాంచెస్టర్ ఆఫ్ ఇండియానా లేకపోతే డస్ట్బిన్ ఆఫ్ ఇండియాగానా దీన్ని మార్చుతున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇక ముందైనా కానీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, మేయర్ ఒకసారి
ఇక్కడికి వచ్చి చూసి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సిరికొండ సదీ, తోకల స్వామి, బీస్వాస్, తోకల చంద్రయ్య, గోపాల్, తోకల గోపి, గణేష్, మధు, గంగవ్వ, కమల తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు అగ్రోస్ కంపెనీ కార్మికులు ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా బాధిత కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం వై యాకయ్య మాట్లాడుతూ అగ్రోస్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలకు అడ్డంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను మేయర్ చొరవచూపి పరిష్కరించాలని, సకాలంలో వేతనాలు అందించేలా సహకరించాలని కోరారు. కార్పొరేషన్ పరిశుభ్రత చేస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత పని చేసుకున్న తర్వాత నౌకర్ లేవంటే తిరిగి కార్మిక సంఘాలుగా ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, డిప్యూటీ గారిని విజ్ఞప్తి చేస్తే వారి యొక్క విజ్ఞప్తి, మా యొక్క విజ్ఞప్తి మేరకు టెండర్లు పిలిపించారు. కానీ గత 5 నెలల నుండి జీతాలు లేక ఇక్కడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే 24 నెలలు, 18 నెలలు, 19 నెలలు, 16 నెలలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయంలో పైన కమిషనర్లు, ఉన్న కమిషనర్లు, ఇంజనీర్ సెక్షన్లు, శానిటేషన్ సెక్షన్లు యూనియన్గా మేమే టేబుల్ టు టేబుల్ తిరిగి విజ్ఞప్తి చేసి సంతకాలు చేయించాం. కానీ ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇక్కడ ప్రగతి, పట్టణ ప్రగతి నుంచి డబ్బులు ఇవ్వరాదు, మరి జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాలా? ఇవ్వాలంటే ఇవాళ రెండు వాళ్ళ పైల్లో ఉన్నది, ఒకటి పట్టణ ప్రగతి ఉంది, ఒకటి జనరల్ ఫండ్ ఉన్నది. మరి మేయర్ గారికి మేము విజ్ఞప్తి చేశాము, ఎమ్మెల్యే గారికి కలిస్తే ఎమ్మెల్యే గారు మేయర్ గారికి చెప్పారు, పట్టణ ప్రగతి నుండి కాదు, జనరల్ ఫండ్ నుండి గ్రాంటెడ్ అని పెండింగ్ అప్రూవల్ సంతకం పెట్టవలసిన బాధ్యత మేయర్ గారిది. కానీ మేయర్ గారు ఇప్పుడు అంటే రేపు, రేపు అంటే ఇప్పుడు, మరి రోజులు తాత్సర్యం చెట్టుతో 24 మంది కార్మికులు 5 నెలల కంచి పనిచేస్తూ ఆకలి చవులు తెస్తున్నారు, బడిపిల్లల ఫీజు కట్టలేకపోతున్నారు, చివరికి వాళ్ళ భార్యలు గొడవలు చేసుకొని ఇళ్లకి వెళ్ళిపోయారు, విడాకులు చేసుకుంటా ఉంటున్న పరిస్థితికి నెట్టబడ్డది వాళ్ళది. ఈ రోజు మేయర్ గారితో మాట్లాడడం, ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని మరి మేయర్ గారికి చెప్పారు. కానీ సంతకం పెట్టడంలో తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. తన సంతకం తప్ప ఎవరి సంతకాలు అవసరం అని మాకు తెలుసు. మాకు తెలిసిన మేయర్ గారు తను మరి ఏమాత్రం పట్టించుకోకుండా నెగ్గిలతో ఇవాళ కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. వెంటనే మేయర్ గారు సంతకం పెట్టి పెండింగ్ అప్రూవల్ రాసి వాళ్ళ 5 నెలల జీతాలు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ నిరసన కార్యక్రమంలో అగ్రోస్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, కొత్త రాష్ట్రంతో బాధలన్నీ తీరుతాయని ప్రజలు కోరుకున్నారని టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం అంతర్గాం భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్కు తరలించబడుతున్నాయి తప్ప మరొకటి కాదని, 1 ఎకరాకు నీరు పారిన పాపాన పోలేదని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచ గ్రామం కొట్టుకుపోతే కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కూడా చూడలేని పరిస్థితి ఉందని, 1 బస్తాకు సుమారు 20 కిలోల వడ్లు పోయక రైతులకు లాభం ఎలా వస్తుందో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు. దళిత బంధు హుజరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెట్టిందే తప్ప దానివల్ల దళితులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. అప్పట్లో చంద్రబాబు తెలంగాణకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిపోతే నేడు అప్పుల్లో ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, రాబోవు కాలంలో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిధులు, నియామకాలు
నిరుద్యోగం పోతాయని చెప్పేసి ఎన్నో కాళ్ళుగానే తెలంగాణ తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పోలేదు, నిధులన్నీ ఖాళీ, అప్పుల పాలైనం, నియామకాలు జరగలేదు. నీళ్ళు చూసుకున్నట్లయితే కేవలం నీళ్లు ఇవాళ కొన్ని 160,000 కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, ఇక్కడి నుంచి మలన సాగర్ ద్వారా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోతుంది తప్ప కనీసానికి ఈ ప్రాజెక్టు ద్వారా పక్కలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ ఎవరికి కూడా ఒక ఎకరాన నీళ్లు కూడా పారిన పాపాన పోలేదు. మరి బీసీలకు, బీసీ ఎస్టీ మైనార్టీలకు ఎవరికి కూడా ఒక ఎకరాన్ని కూడా నీళ్ళు వెళ్ళిన ఆ ప్రాజెక్టు ఎవరి కోసం కట్టిరో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా గోదావరి ఎంతో పవిత్రంగా ఉండేది, గోదావరి నీళ్ళు మంచిగా ఉండే అప్పుడు బోర్లు చేసుకున్నాం అండేది. ఇలా గోదావరి కడ నీళ్ళు ఆపడం వల్ల ఆ నీళ్ళు అని చెప్పి బ్యాక్ వాటర్ వచ్చేసి గోదావరి మొత్తం మునిగిపోయింది. ఇలా గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు బట్టి రామగుండం నియోజకవర్గానికి ముంపు గ్రామంగా ముంపు నియోజకవర్గాన్ని తయారు చేసిన తప్ప దానివల్ల రామగుండం నియోజకవర్గాన్ని కానీ గోదావరి కానీ ఎవరు కూడా ప్రయోజనం చేకూరలేదు. దానికి ఎన్నో ప్రకారాలు వస్తారు, మేము కరకట్టలు కడతాం, ఎన్నో నిర్మిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పక్కకున్న భూపాలపల్లి జిల్లాలో మోరంచ ఖాళీగా పోతే ఊరుకూరు కొట్టకపోతే కనీసానికి 1 లక్షల పాపాన పోలేదు. ఇంతవరకు కూడా ఒక మంత్రి కానీ కనీసానికి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు దాన్ని స్పందించలేదంటే అది ఏ రకంగా వాళ్ళకు ప్రజలందరూ పెరుగుతామని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లోకల్ మన ఎమ్మెల్యే గారు చాలా వరకు కూడా వాగ్దానం చేయడం జరిగింది. నేను గోదావరి చుట్టూ కరకట్ట నిర్మిస్తా, నేను ఒక చుక్క నీళ్ళు రాకుండా గోదావరి గోదావరి మనం గోదావరి లోపల రాకుండా చేస్తానని చెప్పిన ఆయన సంవత్సరమైనా దాన్ని మర్చిపోయాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ కన్నా ముందు కన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా రైతులు కనుక చూసుకున్నట్లయితే ఇలా పత్తి చేనులు సహా జాలబడిపోతూ ఉన్నాయి. ఇలా వరి పొలాలు కూడా ఎట్లుండేవో తెలియదు. ఇలా ఏమంటే రైతు బంధిస్తానంటాడు, ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నావు, మామూలుగా ఒక ఎకరానికి 24 క్వింటల వడ్లు పడతాయి, ఆ వడ్లు కనుక మనం అమ్ముకున్నట్లయితే ఒక్కొక్క క్వింటల్ 20 కిలోలు దాదాపు కడిగేస్తూ ఉన్నారు మిల్లులు. ఆ లెక్క చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 20 క్వింటల దాదాపు 3-4 క్వింటల వడ్లు పోతూ ఉన్నాయి. అటువంటప్పుడు వాటి రేటు కనుక చూస్తే నువ్వు ఇచ్చే దళిత రైతు బంధు ఏమాత్రం కూడా ఉపయోగపడదు. ఈరోజు సంపన్న వర్ణం తీసుకొచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మన ఉన్నటువంటి నిధులు, ఉద్యోగాలు, నీళ్లు దోసుకుపోతారు అని చెప్పారని మాయమాటలు చెప్పి ప్రజలను, తెలంగాణ ప్రజలందరినీ రెచ్చగొట్టి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ ఒక కుటుంబం చేతుల్లో ఒక తెలంగాణ బందీగా ఆ గడీల మధ్యలోనే ఉండడం జరిగింది. ఏదైతే ప్రజలంతా గమనించాలి, ఈరోజు రైతులు నష్టపోయినారు, ప్రజలంతా కూడా ఎవరు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కట్టుబట్టలతోటి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే ఈరోజు 100,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తానా అని చెప్పి అంటే ఎవరికి అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రం ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి తన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పాము. మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క మా అంతర్గం మండలంలో ఉన్నటువంటి ఏ రైతు కన్నా ఒక గుంట నీళ్లు పారడం జరిగిందా? ఇక్కడికెళ్ళి నీళ్లు దోసుకొని పోతా ఉన్నావు తప్ప ఇవాళ ప్రజలను పట్టించుకోలేదు. ఈరోజు ఏదైతే ధరణి అనేటువంటి ప్రోగ్రాం పెట్టామో ఆ ధరణి అనేటువంటి దాంతో దళితులకు వాళ్ళకు ఉన్నటువంటి భూములను కూడా మళ్ళీ వెనుకట దొరలు వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాలకు వలసమైనటువంటి అందరి కలిసి కూడా మళ్ళీ ఊళ్ళలోకి రావడం జరిగింది. మళ్ళీ 100 ఎకరాల భూములు మీకే వచ్చినాయి, దళిత బంధువు వల్ల మీరే లాభపడతా ఉన్నారు. దళితునికి 3 ఎకరాల భూమి అన్నావు, దళితుని ముఖ్యమంత్రి అన్నావు, తర్వాత ఈ రాష్ట్రాని కోసము మేమే త్యాగం చేస్తాము, నా బిడ్డ, నా కొడుకు, నా భార్య ముసలిది అని చెప్పన్నావు. 1,000 కోట్లు ఇలా సంపాదించుకున్నది ఒక కేసీఆర్ కుటుంబమే. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రామగుండం పార్టీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య, ప్రధాన కార్యదర్శి సంగేపురాజు, పార్లమెంట్ అధికార ప్రతినిధి
నగునూరి రాజయ్య, పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎండి వాజిద్, పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సల్ల రవీందర్, తెలుగుదేశం పార్టీ రామగుండం ఏసీసెల్ అధ్యక్షులు బొబ్బిలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్ల న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఐటింగ్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని, వీరికి హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గతంలో చేసిన ఉద్యమాల ఫలితంగా కోర్టుల్లో చుట్టూ తిరిగినప్పటికీ సింగరేణి పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని తెలియజేశారు. అలాగే 2019 నుండి ఇప్పటి వరకు కంపెనీ పరంగా సీఎంపీఎఫ్కు ఎలాంటి నగదు జమ చేయడం లేదని ఆరోపించారు. దీనివల్ల సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్ చిట్టీలు అందివ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి కాంట్రాక్టు కార్మికుల భవిష్య నిధిని వెంటనే జమ చేయాలని, లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. కోల్ మైన్స్ కు సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉంటారో సీఎంపీఎఫ్ కమిషనర్ కూడా అందరు జీఎంలు కూడా లెటర్లు రాసి 12% ఎంప్లాయీ షేరు, 12% ఎంప్లాయర్ షేరు, పెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 దాని ప్రకారం కూడా 7% పెన్షన్ కూడా కార్మికుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, 7% ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా సింగరేణి యాజమాన్యం కలపాలి, దానికి కూడా ఎగనామం పెట్టడానికి సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఉన్నప్పటికీ కూడా మినిట్స్ లో రికార్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి కూడా రోసుకోలేదు. దానికి కూడా ఇలా మేము బీఓటీలో మాట్లాడతాం, దీనికి మాట్లాడతామని జీఎంలు, డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ పాకు మాట్లాడితే డైరెక్టర్ పా ఇవాళ ఆయన ఏం చేసిండు, సీఎంపీఎఫ్ కమిషనర్కు లెటర్ రాసి మాకు కొంత టైం ఇవ్వండి, ఇది మేము సీఎంపీఎఫ్ ట్రస్టీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఏదైతే బీఓటీలో మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. ఇది కాలయాపన, ఇలా ఆర్థిక దోపిడీ, నిధుల మళ్లింపుతోటి ఇవాళ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ కూడా సీఎంపీఎఫ్ భవిష్య నిధికి సంబంధించిన నిధుల నిల్వలేదు, వాళ్ళకు సంబంధించిన భవిష్య నిధికి సంబంధించిన నిధులు లేవు, ఇవాళ పెన్షన్ కు సంబంధించిన 7% ఏదైతే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చేసిన సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు ఏదైతే చేసిన నిర్ణయం ఉండదో అందరికీ రికవర్ అవుతుంది, అన్ని పరిశ్రమల్లో రికవర్ అవుతుంది, ఇక్కడ కూడా రికవరీ లేకుండా ఎంప్లాయీస్ షేర్ కట్ చేసి ఎంప్లాయర్ షేర్ కట్ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో చట్టపరమైన చర్యలలో ఎవరు అధికారిగా ఉన్నా కూడా దీని ప్రకారం తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సంబంధిత అధికారుల ద్వారా, కోల్ మినిస్ట్రీ ద్వారా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు మాకు సంబంధించిన ఆశిష్ మూర్తి గారు వారు కూడా ఈ విషయమంతా కూడా చెప్పడం జరిగింది. ప్రపంచ ఆటో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటింగ్లైన్ కాలనీలోని షిర్కే బస్టాప్ ఆటో స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని గమ్యానికి చేర్చగలుగుతున్నామని వివరించారు. అలాగే ఆటో 3 టైర్లు తిరిగితేనే తాము 2 పూటలా అన్నం తినగలుగుతామని, లేని పక్షంలో ఎలాంటి ఆర్థిక స్తోమత లేదని తెలిపారు. కాగా గతంలో ఉన్న మాదిరిగానే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో తమ వాహనాలు నడుపుకోవడానికి పర్మిషన్ ఇప్పించగలరని కోరారు. అలాగే ప్రభుత్వ పరంగా తమకు ఆర్థిక భరోసా కల్పించాలని, అందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రిక్షా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ రాత్రి అయినా, పగలైనా, వానైనా, వర్షమైనా, ఎలాంటి సందర్భంలో అయినా ఒక్క ఫోన్ కాల్తోటి గమనంగానే ఎలాంటి మార్మూల ప్రాంతాలకైనా సుతా అడవోకగా వెళ్ళి వాళ్ళ కస్టమర్ల యొక్క వాళ్ళ అనుకూలమైన పరిస్థితి వాళ్ళని గమ్యస్థానం చేర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ భారతదేశ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు బోయిని రమేష్, నేను అనుగుణ రమేష్ అన్న, మా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మా అందరి ఐకమత్యం చాటి చెప్పడానికి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మాకున్న సమస్యల ఒకటి, మాకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సీరియల్ తీయబడ్డది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి.
దానికి అన్ని వర్గాల కార్మికులు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఆటో అసోసియేషన్ నాయకులు బోయిని రమేష్, తాళపల్లి సమ్మయ్య, కుమ్మరి సదానందం, అంకుశవళి, విజయ్, రమేష్, సుధాకర్, కుమ్మరి స్వామి, లక్ష్మణ్, మేడి సదానందం, ఎర్రవెల్లి గోపాలరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండలం మద్దిర్యాల గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అదనపు కలెక్టర్. అరుణశ్రీ మద్దిరాల గ్రామంలో నర్సరీని సందర్శించి నిర్వహణ సరిగా లేదని తెలియజేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం, మురుగు కాల్వల నిర్వహణపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ సరిగా జరుగుతుందా లేదా, అలాగే ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసి కంపోస్ట్ షెడ్ వద్ద వేరు చేసే ప్రక్రియ సరిగా నిర్వహించబడుతుందా లేదా, శ్మశాన వాటిక నిర్వహణ సరిగా ఉందా లేదా స్వయంగా వెళ్ళి తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శిని మందలించి ఇట్టి పనులు 2 రోజులలో పూర్తి చేయటకు ఆదేశించారు. వారి వెంట డిపిఓ చంద్రమౌళి, ఎఫ్ఆర్ నాగయ్య, ఎంపీడీఓ యాదగిరి నాయక్, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్స్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.